నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు రెడీగా. జగన్మోహన్ రెడ్డి ఆ ఓడిపోయినా కానీ ఆయన యొక్క క్రేజ్ అనేది కూడా ఎక్కడ తగ్గడం లేదన్నట్లు తెలుస్తూ ఉంటే, ఇటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా ఇటు ప్రజలు అటు కేంద్ర మంత్రులు అదేవిధంగా ఆ కూటమి నేతలు కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రేంజ్ని ఇంకొంచెం పెంచేందుకు కూడా సిద్ధమయ్యారన్నట్లు కూడా తెలుస్తోంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే అనంత్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నట్లు కూడా సమాచారం కూడా అందుతుంది విశ్వసనీయ వర్గాల నుంచి. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్తారో, 3 రోజుల పెళ్లి కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా పెద్ద పెద్ద మహానేతలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అందరూ కూడా రేపు అంబానీ యొక్క కొడుకు పెళ్లి అనంత అంబానీ పెళ్లికి అయితే రాబోతున్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఏంటంటే, ఇటు తెలుగు రాష్ట్రంలో ఎవరెవరికి ఇంకా ఇన్విటేషన్ అందిందనేది కూడా ఆసక్తి రేపుతుంది. సో అదేవిధంగా మొదటిగా ఆ ఇన్విటేషన్ అనే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇంతకుముందు కూడా సత్సంబంధాలు అంబానీతో, అదేవిధంగా అంబానీ ఫ్యామిలీతో కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇటు వైఎస్ఆర్కి కానీ అందరికి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికే మొదటి ఆహ్వానం అందినట్లు కూడా తెలుస్తోంది. సో దాదాపు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహా కూడా వెళ్లేందుకు కూడా యోచనలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో 3 రోజుల పెళ్లి కార్యక్రమాల్లో దాదాపు 1000 కోట్ల పైగా ఖర్చు పెట్టి అంబానీ చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఏ రోజున అటెండ్ అవుతారు, ఏ రోజున అక్కడ ఉంటారు, ఎంతసేపు ఉంటారు అనేది కూడా ఇక అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతానికైతే ఇక జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దాదాపు కూడా వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి కానీ వీళ్ళకి కానీ ఎక్కువగా కూడా ఇద్దరికి కూడా సత్సంబంధాలు, అదేవిధంగా రాజకీయ పరంగా కానీ, అదేవిధంగా ఒక లావాదేవీల విషయంలో కానీ, అదేవిధంగా కుటుంబ సత్సంబంధాల విషయంలో కూడా వీళ్ళ ఇరువురికి కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ కూడా ఆప్యాయంగా పలుచుంటారు. ఎప్పుడు కూడా అంబానీ జగన్మోహన్ రెడ్డి వెంట ఎప్పుడు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఏ విషయంలో కూడా, ఏ విషయంలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి అంబానీ సపోర్ట్గానే ఉంటున్నట్లు కూడా చాలా వరకు కూడా మనందరికీ తెలిసిన మ్యాటరే. సో ఇదే నేపథ్యంలోనే రేపు జరగబోయే పెళ్లికి మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి కూడా రేపు 3 రోజులు ఏ రోజున పాల్గొంటారో, అదేవిధంగా కుటుంబ సభ్యులతో సహా వెళ్తారా లేదంటే సింగిల్గానే వెళ్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్టే విత్ అస్.